భాగ్యనగర్ శ్రీ సాయిబాబా ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఐదో రోజున సాయం సమయంలో వినాయకుడి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. కాలనీలోని పలువురు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులతో పాటు కార్పొరేటర్ అజిత్రావు, మాజీ కార్పొరేటర్ సదానందచారి నేతృత్వంలో నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజ కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలందరూ సౌకర్యంగా కూర్చొని అమ్మవారిని అర్చించుకునే విధంగా చూశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ కుంకుమ పూజ నిర్వహించారు. కార్యక్రమం చివరిలో స్థానిక మహిళలు మంగళహారతి పాటలు పాడారు. గత కొన్నేళ్లుగా సాయిబాబా ఆలయంలో వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. శ్రీ సాయిబాబా వారి ఆలయ మందిరంలో గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు ఐదవ రోజు శుక్రవారము కుంకుమార్చన కార్యక్రమాలు జరపబడుతున్నవి. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవములు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరపబడుతున్నవి. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమములు, కుంకుమార్చనలు మరియు అభిషేకాలు, హోమ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నవి. అందులో భాగంగా ఈరోజు కుంకుమార్చన